ఇక నాగుల చవితి సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా పూజలు చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాలకు వెళ్లి పుట్టల పాలు పోస్తున్నారు. రాజమండ్రిలో ఆర్&బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్న పుట్టల వద్ద భక్తులు క్యూ కట్టారు. మహిళలు నాగేంద్రుడికి ప్రీతికరమైన పదార్థాలను పుట్టలో వేసి మొక్కుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దీపావళి తర్వాత నాలుగో రోజు దీప ఏదైతే నాగుల చవితి పండుగ జరుపుకుంటారో ప్రస్తుతం మన రాజమండ్రి ఆర్&బి గెస్ట్ హౌస్ల వద్ద ఉన్న ఇక్కడ ఖాళీ ప్రదేశాల వద్ద ఉన్న పుట్టల వద్ద చూడొచ్చు. నగరంలోనే అనేక ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికే వస్తూ ఉంటారు. ఏదైతే నాగేంద్రుని కొలుచుకుని భక్తి శ్రద్ధలతో కొలిచి అదేవిధంగా పుట్టలో పాలుతో పాటు ఇతర పదార్థాలన్నీ కూడా వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళలు ముఖ్యంగా ఈ కుటుంబ సమేతంగా వచ్చి ఈ పండుగ జరుపుకుంటాం అనేది ఆచారంగా వస్తుంది. అదేవిధంగా పిల్లలు కూడా ఇక్కడ సందడి చేస్తూ ఉంటారు. బాణసంచ కలుసు లేదంటే ఇతర రకంగా సందడి చేస్తూ ఉంటారు. మనతో పాటు ఇక్కడికి వచ్చిన భక్తులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సంవత్సరం నాగుల చవితి సందడి ఎలాగని ఉందండి? చాలా బాగుందండి ఈ సంవత్సరం. మంట మీద ఈ సంవత్సరం చాలా బాగుంది. పుట్టలే బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ బాగా చేసుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో ఈ నాగుల చవితి చేసుకోవడం ప్రతి వరకు శుభవంతాలు ఉంటే అందరికీ ఆరోగ్యం ఉంటుంది. పిల్లలు పుట్టిన పిల్లలు పిల్లలు చదువు అన్నాలు చదువు వస్తుందండి. పెద్దలందరూ చూసుకుంటే ఆరోగ్యం అది బాగుంటుంది. అలాగే సుబ్రహ్మణ్యం మొట్టమొదటి నుంచి పరిపాలన ఆయనదే అండి. సుబ్రహ్మణ్యం పరిపాలన లేదు, అసలు సృష్టి లేదు. ఆయన పరిపాలన చేసుకున్న చేయాలి మనందరం చాలా బాగుంటామండి. అందుకని ప్రతి సంవత్సరం తప్పకుండా మేము పుట్టలో పాలు గుడ్లు పోసి ఆనందంగా సంతోషంగా పూజ చేసుకుంటాం. ఈ సంవత్సరం టౌన్ పట్నాల్లో మనకి పుట్టలు దొరకవు కదా, ఇక్కడ మన రాజమండ్రిలో ఎలా రాజమండ్రి మాత్రం ఎప్పుడు దొరుకుతాయి పుట్టలు ఏంటో కానీ అదృష్టం. ఆ సమయాన్ని పుట్టలు వచ్చేస్తే బాగుందని సృష్టిస్తాడే. అలాగే ఎవరికి ఈ లోటు ఉంది ఇక్కడ పుట్టలో పోయడానికి ఇబ్బంది పడ్డానికి మాత్రం ఉండదు. ఎక్కడైనా సరే ఏదో విధంగా పుట్ట దొరికేస్తుందని ఆ భగవంతుడు చేయించుకుని మా చేత పూజ చేయించుకుని అందరూ మాకు అనుగ్రహించాలి. కొంతమంది పాలు పుట్టలో పాలు పోయడం మూఢనమ్మకం అది అంటారు. పాలు ఇంకా అన్నీ మన పట్టించుకుంటే ఇంకా మన హిందూ మతాలు ఇంకా అడపలేండి. అన్నీ వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళు ఉంటారు. మన పని మనం చేసుకుంటే పోవడండి. భగవంతుడు మనకు వేదాల పురాణాలు ఏం చెప్పిన దాని ప్రకారం చేసుకోవాలి తప్ప మధ్యవర్తులు చెప్పిన మాట మనం వినకూడదండి. ఆ భగవంతుడు మనకి ఏం చెప్పాడు మనం అదే వాళ్ళని పెద్దలు ఏం చెప్పారు అదే చేసుకుంటే మన మనకు జీవితం అంత సుఖంగా ఉంటుందండి. ఇది మనం చూడొచ్చు ఒక పుట్ట వద్ద పూజలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మహిళలు నాగేంద్రుని కొలుసుకుంటూ అదేవిధంగా ఒక సంతాన ప్రాప్తి కోసం అదేవిధంగా కుటుంబ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కూడా మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఈ నాగుల చవితి వేడుకల్లో పాల్గొంటున్నారు. దీపావళి తర్వాత నాలుగో రోజు అంటే ఇవాళ కార్తీక సోమవారం కూడా కలిసి రావడంతో ఈ వాళ్ళని మరింత విశిష్టంగా భావిస్తారు. మొత్తం మీద ఆధ్యాత్మిక శోభ చాలా గత ఏడాది అయితే పూర్తిగా కరోనా పరిస్థితుల కారణంగా అటు పుణ్యస్నానాలు ఆలయాలతో పాటు ఇటు నాగుల చవితిని కూడా సరి చేసుకోలేకపోయారు. ఈ సంవత్సరం అయితే పూర్తిగా ఆధ్యాత్మికంగా సంతృప్తికరంగా నాగుల జ్యోతిని చేసుకుంటున్నామని చెప్పి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ రవితో వర్